మనం పెద్ద పోరాటం చేసిన తర్వాత మన యజమాని మనకి 6% ఇస్తామని హామీ ఇచ్చారు. దీన్ని మనస్ఫూర్తిగా తీసుకుని యజమాని గారు వచ్చే దీపావళికైనా మనకి 6% ఇస్తారని ఆశతో ఎదురు చూస్తూ ఉందాం. ఇప్పటికి మీరందరూ బయలుదేరండి. ఆగండి, మీరు అడిగిన బోనస్ తీసుకోకుండా ఎవరికైనా కదలకండి. కార్మికుల కోరికలు తీర్చిన నువ్వేన లీడర్ అయ్యా. దీపావళి నాడు యజమాని ఇంట్లో టపాకాయలు పేలుతున్నప్పుడు కార్మికుల ఇంట్లో మతాపులు వెలగకపోయినా కనీసం ఒక అగరబత్తైనా వెలగాలి కదయ్యా. అందుకేగా 6% ఇస్తున్నారు. అగరబత్తి అంటే చిచ్చుబుడ్డే వెలిగించవచ్చు. రోజు రోజుకి ధరలు మండిపోతూ ఉంటే 6% బోనస్ ఎవరికి కావాలయ్యా? నేను చెప్పిందని వాళ్ళు ఒప్పుకున్నారు, నువ్వేంటి ఎగురుతున్నావు? కుదరదు, 8% బోనస్ తీసుకోకుండా ఇక్కడి నుంచి ఒక్కడు కూడా కదలడు. 6% మీద ఇవ్వలేరయ్యా. ఇవ్వలేరంటే నువ్వు యజమానివా? నువ్వు 8 అడిగినట్టుగా అడుగుతావు, తర్వాత 4 అంటావు, ఆ తర్వాత 5కి వస్తావు, చివరికి 6 అని నువ్వే లెక్క క్లోజ్ చేస్తావు. ఇంకా ఎన్నాళ్ళు నీలాంటి లీడర్స్ ఇలాంటి అమాయకుల కార్మికులను మోసం చేస్తారు? ముందు ఒక న్యాయమైన లీడర్ని ఎన్నుకోండి. యజమాని దగ్గర చేయిచాచి డబ్బు తీసుకుని మీకు సానుకూలంగా మాట్లాడుతూ నడుస్తున్న ఈ కార్మికుడిని తరిమి కొట్టండి. న్యాయమైన నాయకుడిని ఎన్నుకుని ఆ తర్వాత బోనస్ గురించి పోరాడండి. నా నాయకత్వాన్ని తప్పు పడుతున్నావు, నా గురించి నీకేం తెలుసు? ఏం తెలుసా? 1,000-2,000 జీతం తీసుకునే నువ్వు లక్షల కొద్ది ఆస్తులు కూడబెట్టుకున్నావే, అదంతా కార్మికులు ఇచ్చిన డబ్బా? అమాయకులైన కార్మికులకి నీ డబ్బు అన్యాయమైన వడ్డీకి ఇచ్చి రేషన్ కార్డు కూడా వదలకుండా తాకట్టు పెట్టుకున్నావే, నువ్వు ఒక నాయకుడి వాళ్ళు. నిన్న నాకు, ఇవాళ నీకు, రేపు ఇంకొకరికి ఈ పదవి అనేది ఎవరికి శాశ్వతం కాదు. సింహాన్ని నిద్ర లేపావు, అది నిన్ను వదలదురా. అయ్యా, మనం అనుకున్నదంతా తలకిందులు అయిపోయాయి. ఏంటర్ నువ్వు అనేది, తెల్లగొడుగు రంగు మారింది. మారితే ఏంటి? ఈరోజు వీడు, రేపు ఇంకొకడు. కొత్త యూనియన్ లీడర్కి కొత్త గ్లాస్ సిద్ధం చేయి. కర్ణ వచ్చేసాడు, కర్ణ వచ్చేసాడు. ఏ అమ్మాయిలు, తొందరగా హారతి తీసుకురండి, త్వరగా రండి, త్వరగా రండి. అయ్య బాబోయ్, ఆ నడక చూసావా రాజాలాగా? ఆ హారతికి అందరి కళ్ళు నీపైనే. అది నువ్వేంటి పోల్దండా? నువ్వే మెళ్ళ వేయకలేదు, చేతికి ఇవ్వు. తొందర పడకండి, అంతలో వేసేస్తానా? దానికి ఒక సమయం, సందర్భం, కళ్యాణం అంటే ఇవన్నీ దొరకదా? నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఎదురుగా ఉన్న భారీ కనిపించట్లేదా? నువ్వు మీ ఫ్యాక్టరీకి మాత్రమే యూనియన్ లీడర్, నేను ఎన్నో ఏరియాలకి నాయకురాలిని. నాయకుడు నాయకురాలు ఒకటవుతనే బాగుంటుంది. నువ్వు ఇంకా యూనియన్ లీడర్వి కాకపోతే నా కష్టకాలం, వెయిట్ చేస్తాను. పోస్టర్స్ అంటించి పోటీ పడి అబద్ధాలు చెప్పి గెలిచే వాళ్ళుండగా మా అన్నయ్య పోటీయే లేకుండా గెలిచాడు. ఆయన ఇంకా నాయకుడు కాలేదా? కన్నా, నీకు ఉద్యోగం పర్మినెంట్ అయిందటగా. అబ్బా, నువ్వు కార్మిక నాయకుడు అవడం కూడా నాకు గొప్ప విషయం కాదు, నీకు పర్మినెంట్ గా ఉద్యోగం దొరికింది, అదే నాకు గొప్ప విషయం. హౌస్ ఓనర్ అమ్మకి మీ అన్నయ్య మీద ఎంత ప్రేమ? ఇది ప్రేమ కాదు, వేషం. ఇక్కడి నుంచి అద్దె కరెక్ట్ గా వస్తుందన్న సంతోషం. ఏ పెంచిన కొడుకైనా సరే సంపాదించిన డబ్బు తీసుకొచ్చి తల్లి చేతిలోనే పెడతాడు. నాకు అలా జీతం అంతా తీసుకొచ్చి ఇవ్వక్కర్లేదు, అది డబ్బులు ఇస్తే చాలు. జీతాన్ని మీకు ఇవ్వాలా? అంటే ఆశపడుతున్నానా? అయ్యో, వీడెందుకు ఇక్కడికి వస్తున్నాడు? మేనేజర్ దగ్గర నుంచి తప్పించుకున్నా నువ్వు మా అన్నయ్యకి దొరికిపోతావు. కంగ్రాచులేషన్స్, ఇదిగోండి. ఏమిటిది? మీరు జయించినందుకు మన యజమాని గారు పంపించిన బహుమతి. ఈ రోజు ఈవినింగ్ 5-స్టార్ హోటల్ లో మీకు మన యజమాని గారు పార్టీ ఇస్తున్నారు. ఆ పార్టీకి వచ్చేటప్పుడు మీరు వేసుకోవాల్సిన బట్టలు ఇందులో ఉన్నాయి, తీసుకోండి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఎవరు యూనియన్ లీడర్ గా వచ్చినా మన యజమాని గారు మామూలుగా ఇలా పార్టీ ఇస్తూ ఉంటారు. ఓ, ఈ పార్టీలో మన యజమాని మాత్రమే కాదు, పలు కంపెనీల యజమానులు వస్తారు, తీసుకోండి. అలా అయితే ఈవెందుకు తప్పకుండా వస్తా. ఇంతవరకు తెలియని విషయాలన్నీ నేను తెలుసుకుంటా. కార్మికులకి నాయకుడు.